వేరుశనగ వంకాయ కూర కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వేరుశనగ వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన వేరుశనగ పలుకులు 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, చింతపండు కొద్దిగా, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. వంకాయలు ముక్కలు ఉన్నాయి కదా, ఫస్ట్ ఆయిల్ ఏమక్కర్లేదా? ఎక్కర్ లేకుండా కొంచెం ఉడకబెట్టి నీళ్ళు, ఈ నీళ్ళతో కొంచెం నీళ్ళు పోసి పసుపు ఉప్పు వేసి వీటిని కొంచెం ఉడికించాలి. ఫస్ట్ వంకాయ ముక్కల్ని కొద్దిగా పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలా? కానీ అంటే మనం డైరెక్ట్ ఉరిచేస్తే సరిపోతుంది కదండి వంకాయలు? కరెక్టే, అంటే కొంచెం ఉడికితే కనుక దాని టేస్ట్ వేరే అనిపిస్తుంది అందుకోసం. ఓకే ఓకే, వాటర్ అవి సరిపోతాయా? సరిపోతాయి, కొంచెం మూత పెట్టేస్తే. ఓకే, మిర్చిలాగా కాకుండా మిర్చి పచ్చిమిర్చిని కొంచెం అల్లం, కొంచెంగా చింతపండు, కొంచెం మరీ ఎక్కువ కాకుండా అవన్నీ వేసి మిక్స్ చేసేసుకుని అల్లము పచ్చిమిర్చి చింతపండు. ఓకే ఓకే, సో ఈ మూడు కలిపేసి గ్రైండ్ చేసేసుకోవాలా? ఇది అయిపోయింది, చాలా ఉడికింది. ఓకే, ఇవి తీసేసుకుని ముక్కలు వేరే దాంట్లోకి అందులో మనం ఈ పాన్లో వేసేసుకోవచ్చు. ఒకసారి ఈ పాన్ పెట్టుకుందామా? పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకుని. ఓకే, సో దీనికి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లేదు కదా? అక్కర్లేదు, ఈ పలుకులు ఇవి బలం కదా యాక్చువల్లీ ఇవి. నెక్స్ట్ దీన్ని వంకాయతో తీసుకుంటే కూరలాగా ఉంటుంది. ఓకే, సో దానికోసం యాక్చువల్లీ మనం వచ్చి బొటానీ అవన్నీ వేసుకుంటూ చేసుకుంటూ ఉంటాం వంకాయని. ఇవి కూడా శనగ పలుకులు కూడా బాగుంటాయి. సో ఎక్కువ యాక్చువల్గా వేరుశనగ పలుకులు అంటే పేస్ట్ లా కావాలంటే పేస్ట్ లా వేసుకుంటారు. ఇప్పుడు కర్రీ ఐటమ్స్ ఇలా కుర్మా వేసుకుంటాము, ఫ్రైస్ లోనేమో పలుకులు పలుకులుగా వేసుకుంటాం కదా. అవును, పోపు దినుసులు వేసాక ఎండుమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి ఇవి కొంచెం పోపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు. ఇది మనకి రైస్ లో బాగుంటుందండి? రైస్ లోకే బాగుంటుంది ఎందుకంటే ఈ ముక్కలు ఇవన్నీ వేస్తున్నాం కదా, రైస్ లోకే చాలా బాగుంటుంది. ఓకే ఓకే, వేడి 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 అన్నంలో వేసుకుంటే బాగుంటుంది. బాగుంటుందా? ఓకే, కరివేపాక, కరివేపాక తర్వాత అల్లం పేస్ట్. సో సూప్స్ అలాంటివి మీరు అన్నట్టుగా బయట ఎలా చేస్తారో ఏంటో వస్తున్నాయి, చాలా అది బాగుంది ప్రోగ్రామ్ లో అన్ని చూపించడం, మనకి రానివి కూడా చెప్తున్నారు కదా. తర్వాత కొన్ని వేరుశనగ పలుకులు, తర్వాత ముక్కలు వేసేస్తా. ఓకే, ఇప్పుడు కొంచెం వాటర్ పోసిందిలో ఈ మసాలా అంతా దీనికి పడుతుంది అనమాట. సేపు మూత పెట్టి ఉడిపిస్తే ఇదంతా దగ్గర పడుతుంది. సరిపోతుంది అలా దగ్గర పడితే దగ్గర. ఓకే, కొంచెం సాల్ట్ వేస్తే లాస్ట్ కొంచెం, అంటే ఇందాక మనం ఎలా ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కదా కొంచెం చూసుకొని కొంచెంగా వేస్తే సరిపోతుంది. ఇది ఈ మసాలా అంతా ఉంటుంది కదా. ఓకే ఓకే, ఈ పల్లి పలుకులకు ఒక వేళ పట్టింది. సో యాక్చువల్గా ఈ పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడు కూడా ఉప్పు వేస్ట్ చేస్తారు కదా చాలా మటుకు, అలా ఉప్పు వేస్ట్ చేయొచ్చు, లేదంటే వేసి చేసేసిన తర్వాత కొంచెం నూనె వేస్తే కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే ఓకే, అంటే ఆల్రెడీ ఇంట్లో వేస్ట్ చేస్తాం కదా కొంచెం. ఓకే, సరిపోతుందా? ఇంకా సరిపోతుంది, తీసేసుకోవచ్చు. తీసేసుకోవచ్చు, కొంచెం కొత్తిమీర చల్లారు. ఓకే అండి, తయారైపోయింది. ఓకే, వంకాయ శనగ పలుకులు కర్రీ. ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా రెడీ అన్నమాట. ఓకే ఓకే, వెరీ నైస్. చూసారు కదండి, వేడి వేడిగా వేరుశనగ వంకాయ కూర రెడీ అయిపోయింది.